కస్తూర్బా గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి. మహాత్మా గాంధీ బస చేసిన ఆశ్రమ విశిష్టతను అందరికీ తెలిసే విధంగా చర్యలు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్తూర్బా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్కి మాధవీలత, ఎమ్మెల్యే జకంపూడి రాజా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి. భారత స్వాతంత్ర్య దినోత్సవ రోజున జాతిపిత మహాత్మా గాంధీ బస చేసిన కస్తూర్బా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సోమవారం నాడు సీతానగరం మండలం కస్తూర్బా గాంధీ ఆశ్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచన మేరకు జిల్లా కలెక్టర్ కె మాధవీలత సందర్శించారు. ముందుగా ఆశ్రమం నందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా విగ్రహాలను పూలమాలలు వేసి అదే ప్రాంగణంలో ఉన్న బాపు కుటీరం సందర్శించి జ్యోతిని వెలిగించి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో మహాత్మా గాంధీ చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర ఉందని, సీతానగరం కస్తూర్బా ఆశ్రమాలని మహాత్మా గాంధీ గారు రెండుసార్లు వచ్చి బస చేయడం ఈ ప్రాంత వాసుల అదృష్టంగా భావించాలన్నారు. భారతదేశ పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు పూర్తి కావస్తాము. ఎంతోమంది త్యాగాలు, వారి తాలూకా కష్టం, శ్రమ, ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛగా ఈ భారతదేశంలో వివిధ రకాల కులాలు, విభిన్నమైనటువంటి వేషధారణలు, రకరకాల మతాలు, ప్రాంతాలు అందరం కూడా ఐకమత్యంగా ఇవాళ ఉండగలుగుతూ ఉన్నాం. ఇంత సంతోషంగా, ఆనందంగా మనందరం కలిసికట్టుగా వెళ్తూ ఉన్నామనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆవేళ ఎంతోమంది మహనీయులు యొక్క కృషే దానికి కారణం అనేటువంటిది వాస్తవం. ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో ఒక హిస్టారిక్ ప్లేస్, నిజంగా ఒక వైబ్రేషన్స్ వచ్చేటటువంటి ఒక గొప్ప ఆశ్రమం కస్తూర్బా గాంధీ ఆశ్రమం. సరిగ్గా ఇవాళకి సుమారుగా 98 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఆశ్రమాన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించి. మరి ఆశ్రమానికి మా ప్రభుత్వం వచ్చినాడే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకించి కొన్ని నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆశ్రమంలో పూర్వ వైభవం సీతానగరంలోని కస్తూర్బా ఆశ్రమం విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా 2024కి ఆశ్రమంకి 100 ఏళ్ళు నిండుతాయి అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి గాంధీ గారు వచ్చి ఇక్కడ 2 సార్లు బస చేశారు కస్తూర్బా గారితో పాటు, అంటే నిజంగానే ఇది చాలా పుణ్యక్షేత్రంగా మనం భావించాలి. అయితే 75 సంవత్సరాలు నిండి స్వాతంత్ర్యం నిండిన సందర్భంగా మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి మనం ఏం చేయగలము, ప్రభుత్వ సహాయం అనేది ఒకసారి స్టడీ చేస్తాము. ఇక్కడ మనం చూస్తే మౌలిక వసతులు కూడా చాలా ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. సో దీన్ని ఒక ట్రైనింగ్ సెంటర్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకటి స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ రాజనగరం ఎమ్మెల్యే గారు జక్కంపూడి విజయలక్ష్మి గారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ కూడా పెట్టి మంచి ఫొటోస్, ఒక గాంధీ గారి జీవిత చరిత్రను మొత్తము మనకి కల్పించే విధంగా చాలా మంచి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇది కూడా పిల్లలకి మనం భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి స్కూల్స్కి కూడా నెలకి ఒక స్కూల్కి ఒక చిన్న ఎడ్యుకేషనల్ టూర్గా ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఆశ్రమంలో సుశీల గారు ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము, వాళ్ళకి వారు ఇక్కడ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. సో ఇక్కడ ఉన్న పొలిటికల్, ఇక్కడ ఉన్న ఆశ్రమం ట్రస్ట్ మెంబర్స్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్ని దీనికి రెండవది ఈ ఆశ్రమం అనేది నిజంగా ఒక అదృష్టం. ఈ ఆశ్రమాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకుని ఈ ఆశ్రమాన్ని ఒక మాన్యుమెంట్ గా మన తర్వాత చూపించవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మాకు తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఈ మధ్య కాలంలో మన పెద్దలందరూ కలిసి చదలబడ్డ